చేస్తుంది. దాంతో పాటు చురుగ్గా ఉంటా. ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు తెలుసుకుంటాం. తమ్ముడు ఈనాడు చదువుకుంటే నాకు ఏమొస్తున్నట్టు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నట్టు. అది కాదురా, చదువుకున్నట్లయితే మనం చేసే పనులలో కూడా, మనం చేసే వృత్తి పనులలో కూడా నైపుణ్యాలు తెలుస్తాయి. మంచి మంచి పనులు చేసుకోగలుగుతాం, మంచి మంచి పరిశ్రమలు పెట్టగలుగుతాం, చిన్న కూడిన పరిశ్రమలు పెట్టగలుగుతాం, మనం అందరూ కూడా ఎంతో మంది ఉపాధి చేయగలుగుతాం. ఎందువల్ల, మనం చక్కగా చదువుకున్నట్లయితే. అంతేకాదు, ఈనాడు మన రాష్ట్రం పక్క రాష్ట్రం కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళం అనే గ్రామంలో కూడా ఆ ఊరి వాళ్ళు చదువుకొని, ఒక ఊరిలో చదువుకున్న వాళ్ళు మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకు ఎగబాకి ఈనాడు రాష్ట్రం అంతా కూడా గొప్ప గొప్ప చదువులు చదివించి, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి, ప్రతి ఒక్క యువకుడు, అమ్మ అక్కలందరూ కూడా చదువుకొని ఒక ఉద్యమం లాగా సాక్షర భారతిని ఆ యొక్క కేరళ రాష్ట్రంలో ఎంతో గొప్పగా చేసి ఈనాడు మన తెలంగాణలో